విశాఖలోని నావెల్ డాక్ యార్డులో విజయనగర్ గేట్ వద్ద డాక్ యార్డ్ ఉద్యోగులు నిరసనకు దిగారు. కాన్వెంట్ జంక్షన్ సింధియా మధ్య మూసేసిన సర్దార్ పటేల్ వంతెన రహదారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. షిప్ బిల్డింగ్ సెంటర్ మార్గం వినియోగించుకుని అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. కొన్ని నెలల కిందట సర్దార్ పటేల్ వంతెన మరమ్మతుల కోసం డాక్ యార్డులో రహదారిని మూసేశారు. బ్రిడ్జి మరమ్మతుల వల్ల రద్దీగా ఉన్న సింధియా మార్గంలో ప్రయాణిస్తూ 6 మరణించారు. దీంతో షిప్ బిల్డింగ్ సెంటర్ మార్గాన్ని వినియోగించుకుని అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యేంత వరకు మాకు ఎస్పీసీ నుంచి వెళ్ళి వచ్చి రావడానికి మాకు పర్మిషన్ ఇస్తే చాలండి. అంతకన్నా పెద్ద డిమాండ్స్ ఏమీ లేవండి. మాకు ఆ చిన్న డిమాండ్ కోసం దీన్ని ఇంత ఎందుకు సాగదిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఎంప్లాయీస్, మేము రోజు పడి లేచి ఏదో వస్తున్నాం. ఎంప్లాయీస్ ఒక వైఫ్స్ కూడా వచ్చారంటే అది ఆ తీవ్రతను ఆలోచించండి. ఒకసారి అర్థం చేసుకుని మాకు ఎస్బీసీ నుంచి పర్మిషన్ ఇవ్వండి. డాక్యార్డ్ ఎంప్లాయీస్ తాలూకా భార్యలందరూ కూడా ఇక్కడికి వచ్చి మా భర్తల ప్రాణాలకి కాపాడండి, ఎస్బీసీ గేటు ద్వారా రాకపోకలు సాగించడం చెప్పేసి ఏదైతే కార్మికులందరూ కూడా డ్యూటీలోకి వెళ్లకుండా ఆపుతున్నారో ఈ సమస్యని మన డాక్యార్డ్ మేనేజ్మెంట్తో పాటు సిఎన్సీ కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. గత 2 మన పేర్లర్ బ్రిడ్జి ఏదైతే మనకున్న వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జిని ఆపేశారో రిపేర్ కొరకు, ఆ బ్రిడ్జికి అనుగుణంగా పేర్లర్ బ్రిడ్జిని ఎస్బీసీ ద్వారా చెప్పి రాకపోకలను అనుమతించాలని చెప్పేసి అటు ప్రజాప్రతినిధిగా గణబాబు గారు అలాగే ఎంపీ గారి ద్వారా కూడా విన్నవించడం జరిగింది. ఇప్పటికే చాలామంది 10 సంఖ్యలోనే యాక్సిడెంట్లు అవ్వడం, అలాగే 2 ప్రాణాలు కోల్పోవడం కూడా కార్మికులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది.